ഹായ് മാസ്റ്റർ. ഹായ് അണ്ടി, എല്ലാം വന്നാരു? സൂപ്പർ സൂപ്പർ സർ. సో పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ అయ్యి మీకు కూడా ఆయనకున్న మంచి లక్షణాలు చాలా అంటే చాలా వచ్చేసాయి అనుకుంటా. ఆయన ఇన్స్పిరేషన్ గా చాలా తీసుకున్నారు అనుకుంటా కదా మీరు. ఆయన ప్రభావం ఎక్కువ పడింది అనిపిస్తుంది. డెఫినెట్ గా అంటే మంచి అయితే పడుతుంది, పడాలి కూడా. చెడు అనేది పక్కన పెడితే మంచి అయితే పడాలా. ఇక మంచి కూడా మనం తీసుకోకపోతే ఇంకేముంది, కొన్ని తీసుకోవాలా. అది లక్కీగా మాకు కొన్ని. ఇప్పుడు నేను ఏమైనా చేసి ఉంటే మంచి మాత్రం ఆయన వాళ్ళకు, ఎందుకంటే డాన్సర్ సాయి ఇప్పటికి నాకు బాగా గుర్తుంది మాస్టర్. చాలా పెద్ద అమౌంట్ మీరు హెల్ప్ చేశారు ఆ అబ్బాయికి. బేసికల్గా చెప్పాలంటే అలాంటి చలించే గుణం చాలా తక్కువ మందికి ఉంటుంది. మీరు చేశారు ఆ టైంలో మంచి అమౌంట్. పవన్ కళ్యాణ్ గారు ఆవహించేశారా ఇలా హెల్ప్ చేసేయాలి ఇలాంటివి చాలా చేస్తుంటారు కదా, మాకు తెలిసినవి కొన్ని తెలియని చాలా ఉండి ఉంటాయి. ఇంకోటి ఏంటంటే సార్ మాకు చెప్పటం కానీ ఇలా చేయండి ఇలా ఉండండి ఇట్లుంటే లైఫ్ ఏమి చెప్పరు, చూసి నేర్చుకోవటం చెప్పరు ఏం కూడా. జస్ట్ నీ ఇష్టం అది. నువ్వు ఒక మంచి నీ ముందు ఉంది తీసుకుంటావా లేదా అంతే. ఎప్పుడు ఆయన చెప్పింది లేదు, బట్ మేము చేసింది ఏదైనా మంచి అని జరిగింది ఉంటే అది ఆయన వాళ్ళనే, ఎందుకంటే అది అక్కడి నుంచే వచ్చింది. మెయిన్ ధైర్యం వచ్చింది మాకు అలా చేయడం. ధైర్యం ఉండాలి ఫస్ట్, ఈజీ కాదు కదా. సో ఆ ధైర్యం అక్కడి నుంచే వచ్చింది, ఎందుకంటే ఆయన చేసింది చూసాం కదా కల్లారా. మేము దగ్గర ఉండి చూసినాం కొన్ని. సాయికి ఇచ్చాక ఏమనిపించింది మీకు? చాలా హ్యాపీ అనిపించింది. అమ్మ పవన్ సార్ దగ్గర ఉన్నందుకు కొన్ని మంచి లక్షణాల అబ్బాయి మనకి, అవి ముందుకి మనం ఒక 1000 మందికా 100,000 మందికా ఏదైనా సాయం చేస్తామని పక్కన పెడితే పోయేలోపు 4 మెంబర్స్ 5 మెంబర్స్కి హెల్ప్ చేసినా చాలా అనిపించింది. పవన్ గారితో చాలా దగ్గరగా ట్రావెల్ అయ్యారు కదా మాస్టర్. అవునవును సార్. ఈ భీమ్లా నాయక్ వరకు ఇంత ట్రావెల్లో కొంతమంది ఆయన్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది ద్వేషించే వాళ్ళు ఉంటారు. సో సమాజంలో అది సహజం అన్నమాట. మీకు ఆయనలో బాగా నచ్చిన అంశాలు అంటే ఏమని చెప్తారు? హెల్పింగ్ నేచర్. ఓకే, హెల్పింగ్ నేచర్. మామూలు హెల్పింగ్ నేచర్ కాదు ఇంకా అది. అది నేను ఆయన దగ్గర చూసినట్టు ఎవరి దగ్గర చూడలే. ఇగోండి నేనే ఎగ్జాంపుల్. అప్పటి నుంచి నాకు పాటలు ఇస్తూనే ఉన్నాడు, ఇంకేం కావాలి. నేను ఏదో పోయి ఎప్పుడు పాపం సార్ని ఇవ్వండి సార్ ఇవ్వకపోతారు లేం లేదు. అయినా నాకు పెట్టాలా గణేష్ అనేటువంటి నా వల్ల తింటున్నాడు అని వదలొద్దు. నేను పెద్ద అనేది పక్కన పెట్టండి, సార్ పిలిస్తే ఎంతమంది రారు చెప్పండి. డెఫినెట్గా ఇండియాలో బెస్ట్ కొరియోగ్రాఫర్స్ అందరూ వచ్చి లైన్లో నిలబడతారు. సో నాకే ఇస్తున్నాడు, ఎందుకంటే దట్ ఈస్ కాల్డ్ హెల్పింగ్ నేచర్. నేనే ఎగ్జాంపుల్ అందరిది. ఎందుకు గబ్బర్ సింగ్ నుంచి నాకు పాటలు ఇస్తానే ఉన్నాడు, కొరియోగ్రాఫర్ కాదు. అన్ని బెస్ట్ సాంగ్స్, 6 అడుగుల బుల్లెట్, కాటమరాయుడు, బాజే బాజే, గబ్బర్ సింగ్ కదా, భీమ్లా నాయక్ లేటెస్ట్, మళ్ళీ హరహర వీరమల్లు ఉందా దాంట్లో కూడా ఒక సాంగ్ చేస్తాం 400 డాన్సెస్ తోటి. ఓకే సూపర్, అయిపోయింది ఆ పాట. అది ఏ రేంజ్లో ఉండబోతుంది భీమ్లా నాయక్? అది నెక్స్ట్ లెవెల్, నిజంగానే నెక్స్ట్ లెవెల్. అది అంటే డిఫరెంట్ జోనర్స్ అది. ఇది వేరు అది వేరు, కొంచెం అది ఫ్యాంటసీకి వెళ్తుంది కదా. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారికి మాస్టర్ వేయించాలి అంటే గణేష్ మాస్టర్కే సాధ్యం అవుతుంది అనే టాక్ గట్టిగా ఉంటుంది. ఏంటి అసలుకి మీ సిగ్నేచర్ మార్క్ ఏంటి? ఆయన ఆయన దగ్గర అన్ని మార్క్స్ ఎలా కొట్టేయగలిగారు? ఇందాక చెప్పాను కదండి, ఆయన వేసిన స్టెప్ మాస్ అయిపోతుంది అంతే. ఆయన మాస్ స్టెప్ వేయాల్సిన అవసరం లేదు, ఆయన వేసింది మాస్ అవుతుంది అంతే. కంపోజ్ చేసేది సపరేట్గా మాస్ స్టెప్ అవసరం లేదంటున్నా. ఆయన ఇట్లా కొట్టిందంటే అది మా స్టెప్ అయింది అంతే, ఇక పొండి అన్నట్టు ఉంటుంది అది అంతే కదా. ఆయనకి సపరేట్గా నువ్వు ఆయన ఏది చేస్తే అది మాస్ అయిపోతుంది, కన్వర్ట్ అయిపోతుంది. అది కన్వర్ట్ చేసుకుని అది వెళ్ళిపోతుంటుంది ముందుకి. అది ఆయనకే సొంతమైంది, అది అందరికి కాదు. అది అనుకున్నారు యూనిట్ సినిమా ఇంత మ్యాసివ్ రెస్పాన్స్ వస్తుంది బయట నుంచి ఒక రేంజ్లో థియేటర్లో ఇంత పెద్దగా అసలుకి ఒక అసలు బిఫోర్ మూవీస్ కన్నా కూడా ఒక రేంజ్ రెస్పాన్స్ అనమాట. అంటే సారీ అన్ని మూవీస్ నేను అనుకుంటా, ఎందుకంటే సార్ ఎక్కడికో వెళ్ళిపోయారు ఆయన, వేరే లెవెల్లో ఉంటాడు కాబట్టి ఆయన తక్కువ అనుకోవడం అనేది జరగదు, నాకైతే జరగదు. యాజ్ అ ఫ్యాన్గా కావచ్చు, డ్యాన్స్ మాస్టర్ కావచ్చు, సార్ని అసలు అట్లా చూడనే చూడండి, నాకు తెలియదు అంతే. సార్ ఇరగదిస్తాడు సినిమా, ఇప్పటివరకు ఏ సినిమాలు చూసినా కూడా సార్ పని అదిరిపోద్ది. ఏమన్నా వేరే ఉంటే మనకు తెలియదు, అది వేరే డిపార్ట్మెంట్కి సంబంధించినవి. బట్ నేను సార్ని మాత్రం ఎప్పుడు అట్లనే ఊహిస్తాను. ఇది ఇట్టు పెద్ద ఇట్టు బ్లాక్ బస్టర్ అట్లనే ఉంటుంది మైండ్లో నాకు అంతే, అది ఎప్పటికీ ఉంటుంది. సో నా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా అంటే జానీ, నాకు ఇష్టం అది. నాకు తెలియదు, నాకు ఇష్టం అంతే. ఎందుకంటే దాంట్లో నేను అసిస్టెంట్ డైరెక్టర్ కూడా వర్క్ చేశాను.
క్లాబ్ బాయ్ జానీకి. జానీకి క్లాబ్ బాయ్ నేను. ఓకే, క్లాబ్ బాయ్గా వర్క్ చేశా. సో కొరియోగ్రఫీ వైజ్ కూడా అటు సైడ్ కూడా వర్క్ చేశా, అసిస్టెంట్ కొరియోగ్రఫీ. నేను విన్నది అసలుకి గణేష్ మాస్టర్కి డ్యాన్స్ వేయటం చాలా సిగ్గు అంట చిన్నప్పుడు. అప్పుడు అప్పుడు చిన్నప్పుడు, తర్వాత అది అది ప్రొఫెషనల్, అది అలాంటి సిగ్గున్న ఒక మాస్టర్ ఈరోజు పెద్ద మాస్టర్ అయిపోయారు. హూ ఇస్ ద బెస్ట్ కొరియోగ్రాఫర్ ఇన్ ఇన్ తెలుగు అంటే ఫస్ట్ మీ పేరు కనపడుతూనే ఉంటుంది మాకు. ఎస్, ఆ టాప్ లిస్ట్లో ఎప్పుడు గణేష్ మాస్టర్, శేఖర్, జానీ, రాజచంద్రం మాస్టర్, ప్రభువ మాస్టర్ ఎప్పుడూ ఉంటారు. సో అదే చిన్నప్పుడు అట్లా జరిగింది, సడన్గా ప్రొఫెషన్ అంటూ తీసుకునేసరికి ఇది వచ్చేసింది. అలా అలా జరిపినాయి అంతే, ఏం పర్టికులర్ ఏం లేవు, దీనికి కోణాలు ఏం లేవు. బట్ ఏమో దేవుడు దీనికి రాసి పెట్టున్నట్టుంది. మీకంటే ఒక గురువు గారు కూడా లేరు అంటే సినిమా ఫీల్డ్లో ఉన్నారు, స్టార్టింగ్ లేరు. స్టార్టింగ్ అంతా నేను ఆ సినిమా స్టార్టింగ్ గురువు చిరంజీవి గారు, సినిమాలు అయినాయి కదా చక్కని చుక్కల సందిట బ్రేక్ డ్యాన్స్ అని. ఓకే, సో ఫస్ట్ గురువు గారు చిరంజీవి గారు అన్నట్టు. దేవుడి తర్వాత అవి నేర్చుకోవటమే, ఆయన చూసి ఆయన చూసి నేర్చుకోవటం. తర్వాత సినిమా ఫీల్డ్కి వచ్చినాక మా హరీష్ పై మాస్టర్ గారు, శ్రీధర్ రెడ్డి మాస్టర్ గారు, అట్లా వాళ్ళ దగ్గర టెక్నికల్గా నేర్చుకున్నాం సినిమాకి సంబంధించి. ఓకే, చిరంజీవి గారికి చేశారు మాస్టర్? చేయలేదు, ఇప్పుడు చేయాలి. ఇప్పుడు చేసేస్తారు భీమ్లా నాయక్ అయిపోయి. చేయాలి చేయాలి. ఎన్టీఆర్ గారు చేశారు, అల్లువజన్ గారికి చాలా చాలా సాంగ్స్ చేశారు. చేశాం మొన్న లేటెస్ట్ పుష్ప కూడా చేసాం కదా, ఏ బిడ్డ ఇది చేసాం. మళ్ళీ పుష్ప టూ కూడా చేస్తున్నాం. మాస్టర్ ఇంతమంది స్టార్ హీరోలతో వర్క్ చేశారు కదా, మీకు మైండ్కి తట్టిన అబ్బా బెస్ట్ డాన్సర్ అనిపించిన హీరో అంటే ఎవరని చెప్తారు మాస్టర్? చిరంజీవి సార్. చిరంజీవి సార్? చిరంజీవి సార్. మీరు వర్క్ చేసిన వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ ది బెస్ట్ డాన్సర్ అంటే ఎవరని చెప్తారు? డిఫరెంట్ స్టైల్స్. ఈయన స్టైల్ వేరు, ఎన్టీఆర్ సార్ ఎనర్జెటిక్ పర్ఫార్మర్, ఈయన స్టైలిస్ట్ పర్ఫార్మర్. సో ఎనర్జీ వేరు, స్టైల్ వేరు. సో ఈయన స్టైలిస్ట్గా ఉంటుంది, సార్ది ఎనర్జెటిక్గా ఉంటుంది. ఓకే, సో డిఫరెంట్ వేస్. సో నాకు డ్యాన్స్ పరంగా అంటే చిరంజీవి సార్. వీళ్ళందరి పరంగా ఆల్వేస్ అల్ వేరే డిఫరెంట్ స్టైల్ చెప్తున్నాను. ఎనర్జీ ఎన్టీఆర్ సార్ అంటే ఎనర్జీ, అసలు ఆడాడంటే దుమ్ము లేచిపోతుంది థియేటర్ అంతా. సింగిల్ టేక్ అంటే డ్యాన్స్ కూడా ఆయనే కదా, ఏమంటే ఆడే ఆడేస్తారు ఆయన. ఆయన ఒక మ్యాజికల్ మ్యాన్ ఎన్టీఆర్ సార్. అసలు అది ఎందుకు ఇప్పటికీ అర్థం కాదు. పెద్ద పెద్ద మేము 5-5 రోజులు ప్రాక్టీస్ చేస్తామా, ఆయన ఒకసారి ఇలా చూసేసి టప్పును చేసేస్తారు. అమ్మ ఉండి అయిపోద్ది. ఏ దేవుడు నిజంగా అలాంటి అమ్మో. బన్నీ గారు, పన్నీ గారు కూడా చేస్తారు. పన్నీ గారు ఏంటంటే ఒక స్టైల్ తీసుకుంటారు ఫస్ట్, సాంగ్ అనగా ఒక స్టైల్ తీసుకొని దాన్ని అడాప్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేసి బాగా ప్రాక్టీస్ చేస్తారు అది వచ్చేదాకా ఆయన స్టైల్ కోసం. అందుకే కదా బన్నీ సార్ స్టైల్ ఇస్తారు అని వచ్చింది. ఇప్పుడు ఇంకా అది పోయి ఐకాన్ కూడా వచ్చేసింది, ఇంకెన్నో వస్తాయో. సార్ ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువ ఉంటాయి సార్, దాంట్లో ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి, బాగుంటుంది. కొత్తదనాన్ని తీసుకొని చేయటం, కొత్తదాన్ని ఎవరైనా కొత్తగా వచ్చారంటే వాళ్ళు ఎవరు ఎక్కడ ఏమి చూడరు ఛాన్సెస్. సో కొత్తగా ఉండాలా, నెక్స్ట్ లెవెల్ కొత్తగా ఉండాలి, నెక్స్ట్ లెవెల్ అది కొత్తదాన్ని ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు బన్నీ సార్. మాస్టర్ ఇంత పెద్ద మాస్టర్ అయ్యారు కదా మీరు, ఎంత పెద్ద మాస్టర్ అయినప్పటికి కూడా ఎవరన్నా రెమ్యునరేషన్ వైజ్ బాగా డిమాండ్ చేస్తారు, కమాండ్ చేస్తారు, ఇంత ఇస్తేనే చేస్తానని ఉంటుంది. బట్ గణేష్ మాస్టర్కి డబ్బు అంటే అసలు ఇష్టం ఉండదు అంత పెద్దగా. చాలా లిబరల్గా వెళ్ళిపోతారు, ఎంతైతే అంత ఏం కాదు అని. నిజమా మాస్టర్? అది ఇష్టం ఉండదు అని కాదు, బేసిక్గా డబ్బులు పెరగలే, డబ్బు వాల్యూ ఎక్కువ తెలియదు. తెలియదు కదా, డబ్బు లేనప్పుడు ఎట్లా ఇస్తుంది? ఇప్పుడు వస్తుంది అంతే. ఇప్పుడు దేవుడు దయవల్ల మన కళ వల్ల, సో హీరోస్ అందరు ఛాన్స్ ఇవ్వడం వల్ల ఇప్పుడు మనీ వస్తుంది. సో డబ్బు వాల్యూ తెలియదని దాన్ని తక్కువ చూడటం కానీ, తెలుసని ఎక్కువ చూడటం కానీ ఏం చూడను. బేసిక్గా భయపడం, ఉన్నది హ్యాపీ, ఎంత వస్తే అంత హ్యాపీ. బేసిక్గా ఏంది, నా పని నేను ఎంజాయ్గా హ్యాపీగా చేస్తున్నా. ఎందుకంటే ఎంతమంది అనుకున్న పని చేస్తారు ఇప్పుడు ఈ లోకంలో? అనుకున్న పని ఎంతమంది చేస్తున్నారు? సో నేను అనుకున్నది ఇదే పని, దీంట్లో నేను పైకి వస్తున్నా, దీంట్లో నువ్వు చేస్తున్నా, దీంట్లో నువ్వు మాస్టర్ అయ్యాను, ఇవన్నీ జరుగుతున్నాయి కదా, దాన్ని మించి హ్యాపీనెస్ ఏముంటుంది? అంటే నెంబర్ ఆఫ్ హిట్స్ ఇచ్చారు కదా, ఫ్లెక్సిబుల్గా వెళ్తారా లేకపోతే ఫ్లెక్సిబుల్గా డిమాండ్ ఉంటుంది? ఫ్లెక్సిబుల్గా, ఎందుకంటే మనల్ని పోషిస్తుంది కదా సినిమా ఇండస్ట్రీ. దానికి మళ్ళీ అప్పుడప్పుడు అవుతుంటుంది, మన ఇంట్లో కూడా అవుతుంటాయి కదా. ప్రతి పండగ సేమ్ డబ్బులు పైసలు, బట్టలకు పైసలు ఇయ్యారు కదా. ఒక్కోసారి బట్టలకు తక్కువ ఇస్తారు, ఒకసారి ఎక్కువ ఇస్తారు. ఇల్లును మనం అలా అని నేను ఇంట్లో ఉండి వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతాను అనలేము కదా. ఇంట్లో కూడా ఫ్లెక్సిబుల్గా వెళ్ళాలి, ఎందుకంటే అది మనల్ని పోషిస్తుంది. మనం దాన్ని పోషించలేము, ఇండస్ట్రీయే మనల్ని పోషిస్తుంది. సో దానికి ఫ్లెక్సిబుల్గానే వెళ్ళాలి ఖచ్చితంగా. ఎందుకంటే పెద్ద సినిమాలు పెద్ద సినిమాల్లాగా ఉంటాయి, కొంచెం చిన్న సినిమాలకు చిన్న సినిమాల్లాగా తీసుకుంటాం,
బ్యాలెన్స్కి వెళ్తాం, అదేమి ఉండదు. అంటే ఇండస్ట్రీలో టాప్ హిట్స్ ఇచ్చిన సాంగ్స్లో మీ సాంగ్స్ కూడా ఉంటాయి ఇప్పుడు కూడా. ఉన్నాయి కదా, పవర్ స్టార్ మించిన టాప్ హిట్. అదే అదే చెప్తుంది. భీమ్లా నాయక్ రెమ్యునరేషన్ ఎంత మాస్టర్? మంచిగా ఇచ్చారు, పెద్దదే. ఇంకా అదే, దాని పెద్దదానికి ఎట్లా ఇవ్వాలి అట్లా వాళ్ళే ఇస్తారు. ఇంకా నేను అడిగే అవసరం కూడా, అసలు అడగరు, అడిగే అవసరం కూడా తెలుసుకుంటారు కదా, దాని ముందు ఏం తీసుకున్నాడు వెనక ఏం తీసుకున్నాడు అని తెలుసుకొని ఇచ్చేస్తాను. అందులో పవర్ స్టార్ సినిమాలు అంటే ఏం అడగడం ఉండదు, అవి వచ్చేస్తాయి అంతే. ఆయనకి ఏం అడుగుతాం, ఆయన పాటించుడే ఎక్కువ. ఆ అద్భుతంగా అదృష్టంగా ఫీల్ అవుతాను నేను, ఎప్పుడైనా కొత్తగానే ఫీల్ అవుతా ప్రతిసారి. నెక్స్ట్ భీమ్లా నాయక్ కింద నెక్స్ట్ సినిమా ఇప్పుడు హరీష్ శంకర్ సార్ది కూడా చేస్తున్నా, ఇంట్రడక్షన్ సార్ హరీష్ శంకర్ గారిది కూడా. సో అది కూడా చేస్తున్నా. సో వీటికి ఏమి ఇచ్చారు తెలుసుకుంటారు కదా మేనేజర్స్, అలా ఇచ్చేస్తారు. సో అసలు మనీది ప్రాబ్లం లేదు, దేవుడు దేవుడు. సో ఇప్పుడు హ్యాపీ గోయింగ్. ఓకే, అంత ఆరు అడుగుల బుల్లెట్ మీరే, సర్దార్ గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్ మీరే, గోపాల 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 అన్ని కాటమరాయుడు, ఫస్ట్ సాంగ్ అంతా మీరే, టైటిల్ సాంగ్స్ వల్ల అన్ని నేనే ఆయనే. అంటే మిగతా మాస్టర్స్ కూడా ఉన్నారు కాబట్టి మీరు కూడా చేద్దాం అనుకున్నారా, లేకపోతే ఇష్టంతోనే? ఏది జడ్జిగా? లేదు, పిలిచారు వాళ్ళు, అడిగారు ఇట్లా ఇట్లా చేయాలంటే. నాకు డాన్స్ షో ఇష్టం, నాకు బేసిక్గా నాకు డాన్స్ షో ఇష్టం. నాకు నాలెడ్జ్ కూడా దాంట్లోనే కొద్ది గొప్ప ఉంది, వేరే దాంట్లో నాలెడ్జ్ లేదు నాకు. సో నాకు డ్యాన్స్కి నేను వెళ్తా, పక్క పిలిస్తే వెళ్తా. వేరే కొంచెం కుదిరితే వెళ్తా, కుదిరకపోతే వెళ్ళను డేట్ల వల్ల. డ్యాన్స్కి మాత్రం ఖచ్చితంగా వెళ్తా, ఎందుకంటే అది ఇష్టం. మీరు వచ్చిన తర్వాత కొంచెం ప్లెజెంట్గా కనపడుతుంది షో, అదే హ్యాపీ. మే మంచిదే కదా, కనిపిస్తే మన వల్ల ఒకటి జరుగుతుంది, మంచి జరుగుతుంది. జడ్జ్మెంట్ కరెక్ట్గా ఉంటేనే కదా మనం కూడా చూడాలనిపించేది. ఎస్ ఎస్, అది అదే అంటున్నా, నాకు తెలిసిన దానికి వెళ్తా, ఇక తెలియని దానికి వెళ్ళను. అంటే కుదరదు, మనకు రాంది ఏం చేస్తాం. మాస్టర్ ఇన్ని సాంగ్స్ చేశారు కదా, ఎప్పుడైనా గణేష్ మాస్టర్ చేయాలనుకున్న సాంగ్స్ వేరే మాస్టర్స్కి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి మాస్టర్? వెళ్తుంటాయి కదా, వెళ్తుంటాయి డెఫినెట్గా అవుతుంటుంది. అది నాకు వెళ్ళాల్సిన అటు వెళ్తుంటాయి, అటు వెళ్ళాల్సిన ఇటు వస్తే ఇవి జరుగుతూ ఉంటాయి. అప్పుడు చిన్నగా అనిపిస్తుంది, చలో అంతే రాసున్నట్టు ఉంది అనుకొని వదిలేస్తాను. ఇంకేం చేయలేదు దాన్ని ఎక్కువ అనుకొని, నెక్స్ట్ వర్క్ డిస్టర్బ్ చేసుకోకుండా చాలా అక్కడ వరకు ఒక 2 మినిట్స్ అనుకుని వెళ్ళిపోవటం. అదే అంటాం కదా, అట్లా మిస్ అయిన సాంగ్స్లో హిట్ అయిన సాంగ్స్ అంటే చాలా ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయా? ఎందుకంటే ఇక్కడ రాసినే జరుగుతాయి, మనం అనుకునే జరగవు. ఇంట్లో కూడా జరుగుతుంటాయి అప్పుడప్పుడు, మనం ఉన్న ప్లేస్లో కూడా జరుగుతుంటాయి, బయటనే కాకుండా. సో అవి ఏం చేయలేవు. ఇప్పుడున్న పొజిషన్లో కాంపిటేటివ్ అనుకుంటారా గణేష్ మాస్టర్ని? చాలామంది అందరు కాంపిటీషనే, ఫుల్ కాంపిటీషన్. ఇప్పుడు మామూలుగా లేదు, మేము అప్డేట్ వర్షన్ లేకపోతే అవుట్ మా పని. ఎంత ఎంత బాగా చేస్తున్నారు అందరు, కొరగా దుమ్ము లేపేస్తున్నారు. మాకేంటండి, మా గ్రూప్కి మాకే కాంపిటీషన్ ఫస్ట్. అంటే మా ఇప్పుడు నేను, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, ఇది మాకే కాంపిటీషన్ ఫస్ట్. తర్వాత ఇప్పుడు ఒక రేంజ్ మాస్టర్, జానీ మాస్టర్, శేఖర్, అందరం రఘు మాస్టర్. జానీ నాకు జూనియర్, మా గ్రూప్లో కూడా చేశాడు జానీ. మంచి ఏంటంటే బాగా ఇంట్రెస్ట్, పట్టుదల అంటారు కదా, పట్టుదలకు మారు పేరు జానీ, జానీ మాస్టర్. అంతే, పట్టినట్టే వదలడు ఇంకా, అది ఎవరైనా సరే. సో అలాంటి వ్యక్తి. సో మా గ్రూప్ కాంపిటీషన్ మాకు, సో మా వెనక వచ్చేలతో కాంపిటీషన్, మా ముందున్న వాళ్ళతో కాంపిటీషన్, ఫుల్ కాంపిటీషన్. మీ వెనకున్న వాళ్ళతో ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది, మీ ముందున్న వాళ్ళతో ఎక్కువ ఉంటుంది. ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో తెలియట్లేదు కదా, ఎవరు ఈ పాట హిట్ అవుతుందో తెలియట్లేదు. సో మేము కాంపిటీషన్ ఫుల్, మాకు చుట్టూ కాంపిటీషన్. మీ వెనక వచ్చిన వాళ్ళలో మీ అల్లుడు కూడా ఉన్నాడు, ఆయన కూడా కాంపిటీషన్, భాను మాస్టర్, భాను మాస్టర్ లేటెస్ట్, నెక్స్ట్ పృథ్వీరాజ్ వస్తున్నాడు. సో కాంపిటీషన్ వాళ్ళు కూడా, మేము కూడా తప్పదు ఇంకా చేస్తూనే ఉండాలి, స్పోర్టివ్గా తీసుకొని చేస్తూనే ఉండాలి. మన జై బాలయ్య సాంగ్తో కుమ్మేశారు, ఫుల్ దుమ్ము లేచిపోయింది. అది మీరు చేశారు కదా, ఇంటర్వ్యూ కూడా చేశారు మీరు. అవును. సో అట్లా కాంపిటీషన్ మా పక్కన ఉంది, మా వెనక ఉంది, మా ముందు, మా ఇంట్లో కూడా ఉంది, మా ఇంట్లో కూడా ఉంది. సో మా ఇంట్లో కూడా ఉంది. సో ఇవన్నీ ఉన్నప్పుడు మనం చేస్తూనే ఉండాలి వర్క్. ఓకే. సో దేవుడి దయల్లో ఇంత కాంపిటీషన్ ఉన్నా మనం ముందే పెట్టాడు, సస్టైన్ అవుతున్నాం. ఓకే, ఏదో సాధించాం, పవర్ స్టార్ చేసేది అంటే అంతే కదా, ఇంకా ముందున్నట్టే కొంచెం పర్వాలేదు. అంటే డాన్స్ మాస్టర్స్ కూడా ఉంటుంది కదా, ఒక్కొక్క కాంపౌండ్ ఒక్కొక్క మాస్టర్ ఉండిపోయారు ఇప్పుడు ఫిక్స్డ్గా. అంతే, మెగా కాంపౌండ్ అంటే ఈ మాస్టర్, అల్లు కాంపౌండ్ అంటే ఈ మాస్టర్. మంచిదే కదా, అందులో ఇంకా అందరూ మనం తెలుగు. మహేష్ బాబు కాంపౌండ్ అంటే ఈ మాస్టర్. అంతే, మహేష్ బాబు గారికి మీరు, రాజసుందరం గారు ఎక్కువ అనుకుంటా. మహేష్ బాబు గారికి కూడా చేయలేదు, నేను చేస్తాను ఇప్పుడు. ఇంకా అసలు చేయలేదు, 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 ఒకసారి కూడా చేయలేదు, చేయలేదు. రాజసుందరం మాస్టర్, ఆయన రాజసుందరం గారు ఎక్కువ. రీసెంట్లీ శేఖర్ మాస్టర్ చేస్తున్నాడు, శేఖర్ మాస్టర్. ఇప్పుడు నెక్స్ట్ చేయాలి, అప్రోచింగ్ అయింది, చూడాలి. సో మీరు మెగా కాంపౌండ్లో రామ్ చరణ్ వరకు, పవన్ కళ్యాణ్ వరకు అయిపోయింది. సో ఓన్లీ చిరంజీవి గారు మీ టార్గెట్? చిరంజీవి సార్తో చేయాలి, పక్కా ఒక సాంగ్ చేయాలి. ఎందుకంటే
ఆయనే నా గురువు ఫస్ట్. కానీ అది ఇంకా ఎప్పుడు జరుగుతో చూద్దాం. పాట పడిన రోజు మాత్రం దుమ్ము లేపేస్తాం, అంతేనా? మరో గబ్బర్ సింగ్ అయిపోతుంది అది, అంతే కదా సార్. ఇంటమా ఇంకా ఆ స్టైల్లో చేయాలా? అస్సలు ఇంకా చూడండి, ఇంకా ఆ పాట ఎట్లుంటుందో. నెక్స్ట్ ఆల్రెడీ 4 సినిమాలు రెడీగా ఉన్నాయి కదా. వెళ్తున్నాను వెళ్తున్నాను, ఆల్రెడీ అప్రోచింగ్ ఉంది, వెళ్ళి ఖచ్చితంగా చేస్తాను. పవన్ కళ్యాణ్ గారికి ఒక మాట చెప్తే చాలు, అంతే అంతే అయిపోద్ది. సార్ దగ్గరికి వెళ్ళినా ఎంకరేజ్ చేస్తారు. సో మేబీ ఇప్పుడు నేను ట్రై చేస్తాను, లేకపోతే సార్తో చెప్పిస్తాను ఒకసారి అడిగిస్తాను. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ.